హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అక్కడ ఇంకా కోడూరు లేకుంది వీడియో, అదే మన వీడియో. ఆ కోడూరు పేరు వచ్చేసి దుబాయ్ మ్యూజియం అంటారు. దుబాయ్ మ్యూజియం దగ్గర అయితే చాలాసార్లు వద్దామని అయితే అనుకున్నాం, కానీ ఎప్పుడు అనుకున్నా ఫెయిల్ అయితే అయింది ప్లాన్. ఈరోజు అయితే ఇటకల కన్నా దుబాయ్ మ్యూజియం వీడియో చేద్దామని అయితే వచ్చాను. ఒకసారి అయితే మన దగ్గరికి లోపలకు వెళ్ళి అయితే చూద్దాం, ఇంకెందుకు అలస్యం, చాలా పోయిద్దాం. ఇక మరి మనం ఈ మ్యూజియంని దూరం నుంచి చూసినట్లయితే ఒక గుట్ట మీద ఉన్నట్లుంటుంది. మరి దుబాయ్లో గుట్టలు ఉన్నాయంటే దుబాయ్లో గుట్టలు అయితే లేవు. దీన్ని నిర్మించడానికి వాళ్ళైతే ఒక ఆర్టిఫిషియల్ గుట్ట తయారు చేసి దానిపైన కోడూడు ఆకారంలో ఈ మ్యూజియం అనేది నిర్మించారు. అతి 2 సంవత్సరాల్లోపే ఈ మ్యూజియం అనేది కంప్లీట్ చేసి దానికైతే ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం అనైతే వీళ్ళైతే పేరైతే పెట్టిళ్ళు. మరి మనం ఈ మ్యూజియం దగ్గరికి పోవాలంటే 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్రంట్ నుంచి పోవచ్చు, సెకండ్ ఏమో బ్యాక్ సైడ్ నుంచి పోవచ్చు. ఎటు నుంచి పోయినా మనమైతే ఈ మ్యూజియం లోపలకైతే పోతాం. మరి ఈ మ్యూజియం అనేది ఎక్కడ ఉన్నాయంటే శేక్జాయి రోడ్ పంటనే అయితే ఎంరేస్ టవర్స్ అనేవి ఉంటాయి. ఎంరేస్ టవర్ బ్యాక్ సైడ్ అయితే మనం ఈ ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం అయితే చూసుకోవచ్చు. ఇక మనం మెట్రో నుంచి వచ్చినట్లయితే మెట్రో కూడా ఎంరేస్ టవర్ మెట్రో దగ్గర దిగి నడుచుకుంటేనైతే ఈ మ్యూజియం లోపలకైతే పోవచ్చు. ఇక తెలంగాణలో అయితే ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం ఎక్కడ ఉన్నా అంటేనైతే ఎవరు అడిగినా చెప్తారు, ఎందుకంటే ఇది చాలా ఫేమస్. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద బెస్ట్ కట్టడంగా ఈ మ్యూజియం అనేది చెప్పుకోవచ్చు. 7 ఫ్లోర్స్ తోటి అయితే దీన్ని అయితే నిర్మించిల్లు. మరి ఈ మ్యూజియంని చూడడానికి అయితే చాలామంది అయితే విజిటర్స్ అయితే అంతగానం మనీ పెట్టుకుని వస్తారు. మరి ఇందులో అంతగానం స్పెషల్ ఏమున్నా అంటే మనమైతే ఒక 50 సంవత్సరాల తర్వాత దుబాయ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది వీళ్ళైతే ముందే కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారు. ఈ మ్యూజియం ఎంట్రెన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ వ్యూ మొత్తం చుట్టూ అయితే తార్ షీట్లు అయితే వాతిళ్ళు, మరి ఏంటో కొట్టకుండా ఉండేది కొంచెం షోకేసుకొని చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మీరైతే దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎంట్రెన్స్ ఫీ అయితే ఏముండదు, ఫ్రీగానే మనం అయితే చూసుకోవచ్చు. ఇక మనం వీడియో లోపలకి అయితే పోదాం. వీడియో లోపలకి పోయకముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే గంటను అయితే గట్టిగా కొట్టండి. ఈ మ్యూజియం లోపలకి పోగానే సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి వెల్కమ్ ఎంజాయ్ అని అయితే అన్నాడు. మరి అంతరం ఎంజాయ్ ఏమున్నా అని అయితే నేనైతే గ్లాసులు నెట్టుకున్నా లోపలకైతే పోయిన. పోగానే నాకైతే ముందటినైతే ఒక బుగ్గ పిట్ట అనేది కనిపించింది. ఇదైతే వెల్కమ్ నా కోసం చెప్తుందని నేనైతే అనుకున్నాను. నా కోసం అయితే రాలేదు, ఇదైతే తిరుక్కుంటూ పోతుంది. అది తిరిగినప్పుడు అలా అందరైతే ఫోటోలు అయితే తీస్తున్నారు. మరి అంతరం ఇందులో స్పెషల్ ఏముందో నాకైతే అర్థం కాలేదు, కానీ చాలామంది అయితే ఫోటోలు అయితే తీస్తున్నారు. ఇక మ్యూజియం లోపలకి పోగానే మొత్తం గోడలకైతే అరబిక్ లెటర్స్, ఎటు చూసినా చుట్టూ లైటింగ్తో అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక మొత్తం మ్యూజియం అంతా తిరిగి తిరిగి ఆకలి అవుతుందని ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా అరేంజ్ చేసినారు. ఇక్కడ మంచిగా కూర్చొని తినుకుంటేనైతే మ్యూజియం మొత్తం ఫుల్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇక పైకి ఎక్కిపోవడానికి అయితే నిచ్చెన కూడా అరేంజ్ చేసినారు. ఇక సాతాగణంలోకి అయితే లిఫ్ట్లో పోయితే లిఫ్ట్ కూడా అరేంజ్ చేసారు. ఆ లిఫ్ట్ ఈ బుగ్గ మొత్తం ఈ మ్యూజియం అంతా కోడుగుడ్డు ఆకారంలోనే నిర్మించారు. చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడైతే వచ్చైతే చూసుకోండి. మరి ఈ మ్యూజియం చూడడానికి అయితే చాలామంది అయితే విజిటర్స్ అయితే వచ్చారు. అందులో మళ్ళీ పుకట్ల ఫ్రీగా మనలేక యూస్ పోయేదానికి అయితే చాలామంది అయితే వచ్చారు. ఇక పైసలు ఇచ్చిన వాళ్ళందరూ అక్కడ క్యూలో లైన్ కట్టిన లిఫ్ట్ కోసం వెయిట్ చేసి పైకి వెళ్ళి ఇవ్వడానికి. మరి దుబాయ్ మ్యూజియం టికెట్ వచ్చేసి 150 దిరహమ్స్ ఉంటుంది. 150 దిరహమ్స్ అంటే మన ఇండియా కరెన్సీలో 3000 పైన అయితే. ఈ 3000 కట్టి మనం అయితే పైకి వెళ్ళి దుబాయ్ అనేది ఒక 50 సంవత్సరాల తర్వాత ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం ముందే ఈ మ్యూజియంలో అయితే క్లియర్ చేయవచ్చు. ఇక మనం అయితే తర్వాత దాని అయితే చూద్దాం. ఇక పైకి వెళ్ళి చూస్తేనైతే మొత్తం జనం అయితే కట్ట కట్ట బీడి కట్ట లేక ఒకటే దగ్గర ఉన్నారు. అందరు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు పైకి వెళ్ళి మ్యూజియం చూద్దాం అనేది. ఇక మనం కూడా తర్వాత తిరగకొద్ది అయితే చూద్దాం. ఈ మ్యూజియంలో మనం ఫ్రీగా చూసేదాంటి బుగ్గపీట మాత్రమే. మనం చిన్నప్పుడు జాతరలో లైలప్ప బుగ్గలు ఎట్లుంటాయో అట్లే ఉంటాయి, అటు ఇటు ఎగురుకుంటూ పోతుంది. వీళ్ళు ఎన్నో జాతరలో ఇవ్వలేరు కాబట్టి వచ్చినప్పుడు అయితే కొంచెం ఎంజాయ్ చేస్తూ చాలా ఫోటోలు అయితే ఇస్తారు. ఇక మన దగ్గర కూడా వస్తాయి. మనం కూడా వచ్చినప్పుడు అయితే ఫోటోలు తీసుకోవాలని వచ్చింది కదా అని దొరకవాటు సంపుడు బింపుడు అయితే అసలు ఏం చేయదు. ఈ బుగ్గపీట వచ్చేసి రోబోటిక్ ఎలక్ట్రికల్ తోటి అయితే ఆటోమేటిక్ అయితే నడుస్తుంది. ఈ అందరినీ మెల్లమెల్లగా చూసుకుంటా చూసుకుంటా మళ్ళీ ఎట్లా వచ్చిందో అట్లనైతే తిరిగిపోయి రెస్ట్ అయితే తీసుకుంటుంది. మళ్ళీ కొంచెం కాగానే మళ్ళీ కొత్త వచ్చిన వాళ్ళకైతే ఇంప్రెస్ చేయడానికి మళ్ళీ ఉరికొస్తుంది. ఇంతే మనం ఈ మ్యూజియంలోనైతే ఫ్రీగా విషయానికి ఈ బుగ్గపీట మాత్రమే. ఇంకా పైసలు ఇచ్చి అయితే మనం ఇంకా పైకి వెళ్ళైతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోబోటిక్స్ని అయితే చూడొచ్చు. ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉంటాయనే మనం మొత్తం అయితే పైసలు ఇచ్చి అయితే ఈ మ్యూజియంలోనైతే చూడొచ్చు. ఇంకా మనం అయితే ముందుకెళ్ళతే చూద్దాం ఏమున్నాయనేది.
అట్ లాస్ట్ ఇక మనం ఈ మ్యూజియం చూడాలనే కోరికనైతే నెరవేరింది. మీకు కూడా ఈ వీడియోనైతే చూపించినట్లయితే అయింది. మీరు కూడా దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి అయితే ఫ్రీ ఉన్నప్పుడు ఈ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళండి. ఎంట్రీ ఫీ అయితే ఏముండదు, మనం ఫ్రీగానే ఈ మ్యూజియం అనేది చూడొచ్చు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక అట్లాస్ట్ మన మ్యూజియంలో మన తెలంగాణలో అయితే కనిపించింది. వాళ్ళని చూడగానే కొంచెం ఫీలింగ్ అనేది హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి అంతా ఇక ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం వీడియో. నచ్చితేనే అయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.